టిఆర్ఎస్ పేరుతో తుపాకుల బాలరంగం కేసీఆర్కి కాకివ్వబోతున్నారా? టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిన తరుణంలో ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ అనే కొత్త పార్టీ తెర మీదకి వస్తే తుపాకుల బాలరంగం కేసీఆర్కి ఏ విధంగా చెక్కు పెట్టబోతున్నాడు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. నమస్తే అండి. నమస్తే కృష్ణ సార్. ఇక్కడ టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది అందరికి తెలిసింది. ఇప్పుడు ఎన్నికల నగరం మోగిన తర్వాత ఒక కొత్త పార్టీ వచ్చింది టిఆర్ఎస్ పేరుతో, తుపాకుల బాలరంగం అనే వ్యక్తి తెర మీదకి వచ్చాడు. కేసీఆర్కి బీఆర్ఎస్కి చెక్ పెట్టే అవకాశం ఉందా? అంటే టిఆర్ఎస్ అంటే ప్రజల్లోకి ఇప్పటికే చాలా బలంగా వెళ్ళిన నేపథ్యంలో అందరూ ఓ టిఆర్ఎస్ పార్టీ కదా అని, అంటే గ్యాస్ సిలిండర్ గుర్తుగా ఇచ్చినప్పటికీ టిఆర్ఎస్ టిఆర్ఎస్ అనే పేరుతో దానికే ఓటేసే అవకాశం ఉందా? ఆ రూపంలో తుపాకుల బాలరంగం కేసీఆర్కి చెక్ పెట్టే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే ఆ పేరుకి తగ్గట్టే తుపాకీ ఎక్కి పెట్టినట్టు కనబడుతుంది కేసీఆర్ మీద. తుపాకుల బాలరంగం ఎవరు? ఈ తుపాకుల బాలరంగం ఏనంటే విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే తుపాకుల బాలరంగం మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో జడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ. ఓకే. ఈ తుపాకుల బాలరంగం బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ. సో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ బీఆర్ఎస్లో విలీనం అయిన తర్వాత తెలంగాణ రాజ్య సమితి అని ఒక దాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు, తెలంగాణ రాజ్య సమితి అని. సో ఆ పార్టీ ద్వారా 118 స్థానాల్లో ఆయన అభ్యర్థులను పెడతానని చెప్పి అనౌన్స్ చేశాడు. అయితే ఎక్సెప్ట్ మెదక్ డిస్టిక్, మెదక్ జిల్లాలో మినహా మిగిలినటువంటి అన్ని చోట్ల నేను అభ్యర్థులను పెడతాను అని చెప్పి అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసి ఆ గుర్తు కూడా ఆయనకి గ్యాస్ సిలిండర్ గుర్తుని కేటాయించారు ఆ పార్టీకి, తెలంగాణ రాజ్య సమితికి. టిఆర్ఎస్ టిఆర్ఎస్ అబ్రోవేషన్లో రెండు ఒకటే, అదేమో తెలంగాణ రాష్ట్ర సమితి, ఇదేమో తెలంగాణ రాజ్య సమితి. సో దీనికి అప్పుడేమో కారు గుర్తు, ఇప్పుడేమో సిలిండర్ గుర్తు ఇచ్చారు దీనికి. సో గుర్తుల్లో పెద్దగేమీ అంటే వేరువేరుగానే ఉన్నాయి, దగ్గరగా ఏమి లేవు. ఈ గుర్తులు మరి కారు గుర్తుకి సమాంతరంగా ఉండే కొన్ని గుర్తులు ఉన్నాయి, వాటి మీద ఆల్రెడీ సుప్రీంకోర్టుకి పిటిషన్ వేశారు, దాన్ని రిజెక్ట్ చేశారు ఆ పిటిషను ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ. సో ఇదంతా ఒకేత అయితే తుపాకుల బాలరంగం తుపాకీ ఎక్కిపెట్టి మెదక్ తప్ప మిగతా చోట వాళ్ళని నేను పోటీ చేస్తానని చెప్పి అనౌన్స్ చేశాడు, అభ్యర్థులు కూడా పెడతానని చెప్పి చెప్పారు. సో బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ, బీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీగా ఉంటూ ఈయన అసలు ఎందుకు క్యాండిడేట్ని పెడతానని అనౌన్స్ చేస్తున్నాడు అనేది ఒక పెద్ద చర్చ. ఏంటి ఆ లాజిక్ ఏంటి అంటే కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుందా, కేసీఆర్ కన్సర్న్లోనే జరుగుతుందా, కేసీఆర్ని కాదని చెప్పి ఇతను కొత్తగా అభ్యర్థులు నిలబెట్టగలను అంటే అంత ఆర్థిక సోమత లేదు, అంత పార్టీ నడిపేటువంటి ధైర్యం ఉండేటువంటి సత్తా ఉండేటువంటి లీడర్ కూడా కాదని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు అతను అభ్యర్థులు పెడుతున్నారు, మీదక తప్ప అన్ని చోట్ల పెడతారని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇంకోవైపు ఏమో బీఆర్ఎస్ పార్టీలోని మరి రాజీనామా చేస్తామంటే లేదు లేదు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, బట్ టిఆర్ఎస్ పార్టీని మాత్రం నేను కంటిన్యూ చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. విచిత్రమైనటువంటి పరిస్థితి. సో కాబట్టి ఆయన అభ్యర్థులు పెట్టడం ఇంత చేయటం అనేది అది కొంచెం బీఆర్ఎస్ పార్టీ గేమ్లో భాగంగా నడుస్తుందా అంటే కొంత టిఆర్ఎస్ పార్టీ అనే ఒక ఆలోచనలో చాలామంది ఉంటారు కదా, ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా అయ్యేదో ఇటో పడితే పోద్దని చెప్పి ఆలోచనతో కేసీఆర్ అతను ప్రమోట్ చేస్తున్నాడు అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. లేదంటే బీఆర్ఎస్ పార్టీలో ఆయన జడ్పీసీగా కొనసాగుతూ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి అభ్యర్థులు నేను ఎందుకు పెడతానంటాడు మెదక్ తప్ప, మెదక్ ఏమో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటుంది మిగిలినటువంటి జిల్లాలకైనా కూడా. సో అక్కడ బలంగా ఉండేటువంటి చోట పెట్టడు, సో మిగిలిన చోట్ల పెడతానంటున్నాడు. అంటే ఇది ఒక చిన్న ఒక రాజకీయ పరమైనటువంటి చిన్న గేమ్ అనుకోవచ్చు కేఏపాల్ తరహాలో. కేఏపాల్ కూడా ఇలాంటి వస్తుంటారు కదా, కేఏపాల్ తరహాలో ఈయన కూడా ఒక పావుగా కేసీఆర్ ఉపయోగించుకునే క్రమంలో అభ్యర్థులను పెడుతున్నారా అనేది ఒకటి. ఇక టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీని యాక్చువల్గా ఉద్యమ పార్టీ, అది ఒరిజినల్ తెలంగాణ రాష్ట్రంది కేసీఆర్ది. సో ఉద్యమ నుంచి అది ఫక్తు రాజకీయ పార్టీగా మార్చారని చెప్పి 2014 చెప్పేశారు ఆయన. నాది ఫక్తు రాజకీయ పార్టీ, అసలు ఉద్యమంతో సంబంధం లేదని చెప్పి ఆయన ఉద్యమాన్ని పక్కన పడేశారు. అందుకే ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళందరినీ టిఆర్ఎస్ పార్టీలో తీసుకున్నారు, కారు ఎక్కిచ్చేసారు. కారు ఎక్కిచ్చి కారు పార్టీ 2 సార్లు గెలిచింది, 2014, 2018 2 సార్లు అధికారంలోకి ఆ కారు సింబల్ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ కాదు, నాకు జాతీయ స్థాయిలో నేను ఎదగాలని ఉంది, కాబట్టి తెలంగాణ అనేటువంటి పదం అవసరం లేదని చెప్పి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశారు. సో దాంతో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ప్రస్థానం క్లోజ్ అయిపోయింది, క్లోజ్ చేసేసి చంపేసేసారు ఆయనే చంపేసేసి బీఆర్ఎస్ని పుట్టించాడు. బీఆర్ఎస్ని ఎందుకు పుట్టించాడు అని అంటే, దేశవ్యాప్తంగా నేను ఒక పెద్ద ఎజెండాతో వెళ్ళబోతున్నాను, దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పులు అవసరము, అందుకే నేను ఫెడరల్ స్ట్రక్చరు కాపాడేందుకు నేను వినూత్నంగా వెళ్ళబోతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి ఆయన కొన్ని కొన్ని రాష్ట్రాలకు వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, కర్ణాటక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాల, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో వచ్చినాయి, అక్కడ పార్టిసిపేట్ చేయాల, ఎక్కడ అంటే ఎక్కడ చేయాల, ఒక మహారాష్ట్రలో మాత్రం చేశారు. మహారాష్ట్రలో ఏదో లోకల్ బాడీ ఎలక్షన్లో చేసేసి చావు దెబ్బ తిన్నారు, అక్కడ డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. అయితే అసలు ఎందుకు పార్టీ పెట్టినట్టు, ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తావా, లేదు చేయను, నువ్వు కర్ణాటక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు పోటీ చేయలేదంటే చేయరు, దూరంగా ఉన్నారు. ఐదు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్సే లేదు, ఎందుకంటే తెలంగాణలోనే అసలు ఉంటుందా ఊడుతుందా అనేటువంటి పరిస్థితిలో ఉంది. సో అసలు ఎందుకు పార్టీ పెట్టినట్టు అని అంటే, అది కేవలం బీజేపీకి బి టీమ్గా ఉండేటట్టు అని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది, కేవలం నరేంద్ర మోడీకి సహాయం చేసేందుకు మాత్రమే ఆ పార్టీని పెట్టాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు జాతీయ స్థాయి పార్టీ, జాతీయ నాయకుడిగా ఎలివేట్ కావాలనుకున్నటువంటి కేసీఆర్ పక్కన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్కి వెళ్తే, జైలుకి పంపిస్తే, దాని మీద మంచో చెడో అది కరెక్ట్ అనో లేకపోతే కాదనో ఏదో ఒకటి రెస్పాండ్ కావాలి కదా, జాతీయ పార్టీ కదా బీఆర్ఎస్ పార్టీ, రెస్పాండ్ కావాలి. పోనీ అక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్కి సంబంధించిన ఏపీ అధ్యక్షుడు ఉన్నారు తోట చంద్రశేఖర్ అని, ఆయన ఏమైనా రెస్పాండ్ అయ్యాడంటే ఆయన కావాల. మరి ఇంక నీ జాతీయ పార్టీ ఎక్కడ, పక్క రాష్ట్రంలోనే విస్తరింపజేయలేనటువంటి పరిస్థితిలో ఇంక జాతీయ పార్టీ ఎక్కడ అనేటువంటి ఒక ప్రశ్న వస్తే, కేసీఆర్ ఏదైనా చెప్తుంటారు, ఆ కేసీఆర్ చెప్పే మాటలు నమ్మడానికి లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు, కేసీఆర్ గురించి తెలిసినటువంటి వాళ్ళు కూడా చెప్తుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజ్దీప్ సర్దేశాయ్ అని ఒక నేషనల్ ఛానల్స్లో ఒక జర్నలిస్ట్ ఉన్నారు, ఆయనతోటి ఈయన పంచుకున్నటువంటి అంశం ఒకదాన్ని బయట పెట్టాడు. ఆయన ఏం పెట్టారంటే, భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలకి ప్రాంతీయ పార్టీలు ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి నేను ఆర్థిక పరమైనటువంటి సహాయం చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయండి అన్నటువంటి ఒక ఆఫర్ ఇచ్చాడనేది రాజ్దీప్ సర్దేశాయ్ కేసీఆర్ చెప్పినట్టు ఆయన చెప్పాడు. అంటే ఈయన ఇంత అమౌంట్ గెయిన్ చేశాడు 2014 నుంచి ఇప్పటి వరకు, ఆయన ఆస్తులను పెంచుకున్నాడు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో అత్యంత ఆస్తులు కలిగినటువంటి పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గానే, అది ప్రతి సంవత్సరం ఏదో సంస్థ ఉంటుంది, ఆ సంస్థ వెల్లడిస్తుంటుంది, దాంట్లో ప్రాంతీయ పార్టీలో అత్యధిక ఆస్తులు కలిగినటువంటి పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. సో కాబట్టి నిధులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు గనక అధికారం ఇస్తే మీకు నేను సపోర్ట్ చేస్తాను, ఆర్థిక పరమైనటువంటి సహాయం చేస్తానని చెప్పి ఆయన చెప్పినట్టు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలకి నేను ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి అనౌన్స్ చేశాడు. అంతేకాదు, నా ప్రత్యేకమైనటువంటి ఒక విమానం కొనుక్కోవడానికి నిధులు ఉన్నాయి, నాకు కొనిస్తున్నారని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. ఒక విమానం, ప్రత్యేకమైనటువంటి విమానం కొనించడానికి కొన్ని 4-5 ముందుకు వచ్చారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, వాళ్ళు నాకు కొనివ్వబోతున్నారు అని చెప్పి కూడా అనౌన్స్ చేశారు. ప్రత్యేకమైనటువంటి విమానం, హెలికాప్టర్ కూడా కాదు, విమానం, అలాగే హెలికాప్టర్లు 2-3 హెలికాప్టర్లు కొనియడానికి నాకు రెడీగా ఉన్నారు, కార్పొరేట్ కంపెనీలో లేదంటే బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పనులు వీళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఆయన యొక్క ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల బాగా హైలైట్ అయింది, తెలంగాణ సమాజంలో చాలా బలంగా వెళ్ళిపోయింది. అప్పుడు అసలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసేసి తెలంగాణ అనేటువంటి పేరే లేకుండా పార్టీ పెట్టి, బీఆర్ఎస్ పార్టీ అనే దాన్ని పెట్టి ఎందుకు ఈయన ఇలా చేస్తున్నాడు అనే దాని మీద ఆర్థికవేత్తలు కొంతమంది లోతుగా ఆలోచించారు. ఆలోచించిన క్రమంలో వాళ్ళకి తట్టింది ఏంటంటే, పార్టీ విరాళాల రూపంలో భారీగా వసూలు చేసుకోవచ్చు కార్పొరేట్ సంస్థల నుంచి, అదొకటి. రెండు ఏంటంటే, ఆల్రెడీ బ్లాక్ మనీ చాలా ఉంది కేసీఆర్ దగ్గర, దాన్ని వైట్ చేసుకునేటువంటి ప్రయత్నంలోనే బీఆర్ఎస్ పార్టీ పెట్టారనేది కొంతమంది ఆర్థికవేత్తలు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. ఎలా అంటే, అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని శాఖల్ని ఓపెన్ చేసి ఆల్రెడీ ఢిల్లీలో పార్టీ ఆఫీస్ని పెట్టారు, కేంద్ర కార్యాలయం ఓపెన్ చేశారు ఢిల్లీలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేశాడు, మహారాష్ట్రలో ఒక ఆఫీస్ పెట్టారు, ఇలా అన్ని రాష్ట్రాల్లో
ఓపెన్ చేసి జనరల్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడంటే ఇప్పుడు ఈ తెలంగాణలో బయటపడాలి కదా, బయటపడాలి కాబట్టి ఆ రాష్ట్రం వైపు చూడలేదు. బట్ జనరల్ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇతను అన్ని రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పెట్టి బ్లాక్ అమౌంట్ని వైట్ చేసుకునేదానికి. అన్ని రాష్ట్రాల్లో ఖర్చులు రాస్తారు కదా, సో అప్పుడు బ్లాక్ని వైట్ చేసుకునేదానికి ఆయన ఒక పెద్ద ఎత్తుగడ చేశాడు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ అవతారం వెనుక ఇన్ని రకాల కోణాలని ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు తుపాకుల బాలరంగం వచ్చేసి ఈయనకి ఒక రకమైనటువంటి అంటే థ్రెట్ అని కాదు కానీ ఆల్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కాబట్టి ఏదో ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఆయన చేస్తున్నట్టున్నాడు. ఏముండదు, ఎఫెక్ట్ ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆ టీఆర్ఎస్ పార్టీని వేరే వాళ్ళకి వెళ్లకుండా ఒక ప్లే గేమ్ ఆడి వాళ్ళ పార్టీ వాళ్ళకే అది రిజిస్టర్ చేయించినట్టు మనకి అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే విలీనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి టాక్ వచ్చిందో అప్పుడే వెంటనే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మీద రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది. సో దాంతో బహుశా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వీళ్ళే ఒక పార్టీని రిజిస్టర్ చేసినట్టున్నారు టీఆర్ఎస్ పార్టీ మీద, అంటే భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా. సో ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీ అనేది రిజిస్టర్ అయి ఉంటుంది కదా పబ్లిక్కి, ఆ ఓట్లు కూడా పక్కపోకుండా ఈ పార్టీకి పడేటట్టు ఏదన్నా ప్లాన్ చేసుంటారేమో. అది మైనర్ ఏదన్నా ఓట్లు ఎక్కడన్నా పడితే కనుక అలాంటి ఎఫెక్ట్ కూడా లేకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్డాడేమో అనిపిస్తుంది. సో ఇది టీఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్ వెనక ఉన్నటువంటి కథ. ఓకే సార్, థ్యాంక్ యూ.